హలో, నేను సుందరాన్ని మాట్లాడుతున్నాను. మోహినియా? యా, వై యు కాల్ మీ? ఓ యా, పొద్దున రికార్డింగ్ వచ్చే హడావిడిలో నీ పిండాకుడు గురించి అడగడం మర్చిపోయాను. సారీ, ఏమనుకోవద్దు. అనుకోవద్దా? అనుకోవద్దని చెప్పడానికి నువ్వెవరు? నేను ఏదైనా అనుకుంటాను, నా ఇష్టం. నీకు కష్టమైతే చెప్పు, ఇప్పుడు వెళ్ళిపోతాను. అంత మాట అనకు మోహిని, నువ్వేం చేసినా నాకు ఇష్టమే. దయచేసి వెళ్ళిపోతానని మాత్రం అనకు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇట్స్ ఓకే, ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను. మరోసారి పిండం గురించి మర్చిపోయి వెళ్ళిపోయావో, నీకు పిండం పెట్టేసి నేను వెళ్ళిపోతా. ఓ సారీ, ఇంకెప్పుడు అలా జరగదు. ఒక్క నిమిషం. చెప్పు. కొంచెం స్లోగా చెప్పు ప్లీజ్. ఇంకా ఈ పూటకి సింపుల్ గా ఇవి చాలే, తొందరగా తీసుకురా. చెప్పడం మర్చిపోయాను, 2 కోల్డ్ యాక్ట్, 2 క్రోసిన్ టాబ్లెట్స్ కూడా. ఇదేంటి, దెయ్యాలకు కూడా జలుబులు జ్వరాలు వస్తాయా? నీ అర్థం లేని ప్రశ్నలకి జవాబులు చెప్పడం వల్ల జలుబు, సిగ్గు లేకుండా నువ్వు బట్టలు తీసేసి ఇంట్లో తిరగడం చూసి జ్వరం వచ్చింది. అంటే నువ్వు చూస్తూ ఉంటావని నాకు తెలియదు కదా. ఇక మీదట పడుకునేటప్పుడు కూడా ప్యాంట్ షర్ట్ వేసుకుని పడుకుంటాను. స్నానం చేసేటప్పుడు కూడా బట్టలు వేసుకోవాలి. ఓహో, నువ్వు దెయ్యానివి కదూ, ఎక్కడ పడితే అక్కడ ఉంటావన్న విషయం నాకు తెలుసు. అలా ఎప్పుడు చెయ్యను. ఓకే, ఇది మామూలు స్వాతముచ్యం కాదు, మ్యూజియంలో పెట్టాలి.